విశాఖలో ఉన్న విజేఎఫ్ ఫోరం లో జనసేన నేత శివశంకర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 6 జిల్లాల్లో నివార్ తుఫాన్ రైతులకు తీవ్ర నష్టం చేకూర్చిందని, రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ అండగా ఉండి రైతులకు భరోసా ఇచ్చారని, రైతులకు నష్టపరిహారంపై ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఈ ప్రభుత్వం 127,108 జీవో నివార్ తుఫాన్ నష్టపరిహారం చెల్లించామని తెలుపుతున్నా ఇప్పటికీ తగిన న్యాయం జరగలేదని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చేసరికి వ్యవసాయ రంగం మారిందా, మీరు మారారా? పార్టీ నేతగా సీఎం మాట్లాడుతున్నారు కానీ ప్రజం సీఎంగా మాట్లాడలేదని, సీఎం వెనుక 3 మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారని, కోల్ నాని బూతులు ఆడుతున్నారని, కానీ సమస్యలపై పరిపాలనపై అవగాహన లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇలాంటి వ్యక్తులను మంత్రులుగా పెట్టుకుని సీఎం పరిపాలన చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు, మీరు చెంచా నాయకులు, మీ ముచ్చట చెల్లిపోయింది, వ్యక్తిగత దారులు ఆపాలి. నివార్ తుఫాను రాష్ట్రంలో 6 జిల్లాల్లో తీవ్ర పంట నాశనం చేసింది. ఆ సందర్భంలో ఎవరూ బయటికి రాని, ప్రభుత్వ యంత్రాంగం కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా 6 జిల్లాలు పర్యటించి అప్పటికే 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. రైతులందరికీ ఆత్మహత్య పరిష్కారం కాదు మీ సమస్యకి. నేను ప్రభుత్వం మీ తరఫున నేను ప్రభుత్వంతో మాట్లాడతాను, ఒత్తిడి తెస్తాను. మీరు తీవ్రంగా నష్టపోయారు, ఈ పంట నష్టపోయారు, నేను అడుగుతాను, మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తక్షణ సాయం కింద 10,000 రూపాయలు, అలాగే ఎకరాకి 35,000 రూపాయల కింద రైతులకి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. తర్వాతను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. గాలికి వదిలేసి దాని గురించి పట్టించుకోకపోతే మొన్న 28వ తారీఖుని అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇచ్చాము, నివార్ తుఫాను రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి. అగమేఘాలు అనేది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు అన్ని కలెక్టరేట్ లో విజ్ఞాపన పత్రాలు ఇచ్చారో, ఈ ప్రభుత్వం అగమేఘాల మీద 2 జీవోలు విడుదల చేసింది. 127వ జీవో, 128వ జీవో. ఈ జీవోలు విడుదల చేసి పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. నివార తుఫాను నష్టపరిహారం చెల్లించేస్తున్నాం, రైతులకి సంక్రాంతి ముందుగానే వచ్చింది, ఎక్కడ చరిత్రలో లేని విధంగా, దేశంలో లేని విధంగా అని పెద్ద పెద్ద మాటలు చెప్పింది. కానీ ఆ 2 జీవోల్లో మోసం చేసింది. ఏమిటి అని అంటే, రైతు భరోసా కింద 3వ విడత విడుదల చేసింది. రైతు భరోసా అంటే ఏమిటి? మీరు ఎన్నికల వాగ్దానంలో నవరత్నాల్లో ఒక రత్నం అది ఇస్తామని మీరు ప్రజలకి ఆ రోజు భరోసా ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి అది మీరు ఇచ్చి తీరాలి, అందరికీ కూడా అది ఇచ్చి. అలాగే రెండవది ఇన్పుట్ సబ్సిడీ. ఎప్పుడైనా సరే పంట దిగుబడి తగ్గేటప్పుడు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మనం ఏమీ చేయలేకపోయినట్లయితే రైతు దెబ్బతింటున్నారని చెప్పేసి నేషనల్ అగ్రికల్చర్ పాలసీలో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్కీమ్ ఇది. ఉదాహరణకి మీకు పంజాబ్ లో 31% ఇస్తారు, మహారాష్ట్ర, హర్యానా, మన రాష్ట్రంలో 4వ స్థానంలో ఉంది ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వడం. ఈ 2 డబ్బులు కూడా రిలీజ్ చేసి దానికి నివార తుఫాను నష్టపరిహారం అని ఒక రంగు పెయింటింగ్ వేసి ప్రజలని, రైతుల్ని మోసం చేసే ప్రక్రియకి తెరలేపారు ఈ ప్రభుత్వం వారు. దీని గురించి అడిగితే మీరు గతంలో ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు 30,000 ఎకరాకి ఇవ్వాలని ఆ రోజు డిమాండ్ చేశాడు, అలాగే ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుందో కూడా చెప్పడం జరిగింది. మీ అధికారంలోకి వచ్చేసరికి వ్యవసాయ రంగం మారిపోయిందా, మీరు మారిపోయా? వ్యవసాయ విధానం మారిందా, మీ విధానం మారిందా? ఈ ప్రశ్నలన్నీ బాధ్యత గల రాజకీయ నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు అడిగేటప్పుడు, ఒక రాజకీయ నాయకుడి బాధ్యత ఏంటి? ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడము, ప్రజల తాలూకు ఆకాంక్షలు ప్రభుత్వానికి తెలియచేయడము అన్న విషయము మరిచిపోయి
ముఖ్యమంత్రి కూడా నిన్న ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఆయన పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడు. పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు పుత్రుడు దత్తపుత్రుడు అని అసందర్భ ప్రారంభణ తగదు ముఖ్యమంత్రి గారు. మీరు పార్టీ అధ్యక్షుడిగా నాయకుడిగా కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం మాటలు చెప్పారు? నిష్పక్షపాతంగా ఈ రాష్ట్ర ప్రజలందరి సంక్షేమాలను నేను చూస్తానని చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళ బాధలను మీకు తెలియజేసి వాళ్ళకి నష్టపరావాలి ఇమ్మంటే మీరు వ్యక్తిగత దానికి మీరు చేస్తున్నారంటే ఆవు చేలో మేస్తే దూడ గడ్డలు వేస్తుందా? ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇక వెనక ఉన్నారు ఒక ముగ్గురు మంత్రులు, వెల్లంపల్లి శ్రీనివాసు, కొడాలి నాని, పేడి నాని, ఇవి తోకలు కత్తిరించిన కోతులు లాంటి వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. మంత్రివర్గ సమిష్టి బాధ్యతని కాని ప్రజాస్వామ్యం కాని రాజ్యాంగం కాని ఓ నమాలు తెలియని మంత్రులు వీళ్ళంతా కూడా.